టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎన్నో ప్రేమకథ చిత్రాలు వచ్చాయి కొన్ని విషాదాంతంగా ముగిస్తే కొన్ని హ్యాపీ ఎండింగ్ అయ్యాయి అయితే ఇప్పుడు ఈ డిస్కషన్ ఎందుకు బాసు అంటే ప్రభాస్ రాధేశాం గురించి చెప్పుకొచ్చారు గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఎండింగ్ ఎలా ఉంటుందన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి చాలా వరకు ఈ సినిమా విషాదాంతంగానే ముగుస్తుందని అంచనా వేస్తున్నారు అయితే ఎవ్వరు ఊహించిన విధంగా ఈ సినిమాని ముగించబోతున్నాడు దర్శకుడు రాధాకృష్ణ లవ్ స్టోరీ బేస్డ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆదిత్యగా ప్రభాస్ ప్రేరణగా పూజా హెద్కే నటించబోతోందని చెబుతూ ఆ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు అలాగే సినిమా ఎలా ఉండబోతుందో కూడా రాధేశాం మోషన్ పోస్టర్లో చెప్పేశారు దీన్ని చూశాకే చాలా మంది ఇది కూడా రొటీన్ విషాదాంత ప్రేమ కదా అని జోస్టన్ చెప్పారు అయితే ఇది నిజం కాదంటూ ఇప్పటి వరకు ప్రేక్షకుడి ఊహల కందని విధంగా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుందని చెబుతున్నారు హైదరాబాద్లో జరుగుతున్న చివరి స్కెడ్యూల్ కోసం ముప్పై కోట్లతో భారీ సెట్టింగ్ ని ఏర్పాటు చేశారు త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది జస్టిస్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడు ప్రేక్షకుల ముందుకు రానుంది